సుందరరామ రెడ్డి గారు, చాలామంది ఆడియన్స్ మనకి ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, డివిడెండ్స్ గురించి. అసలు ఈ డివిడెండ్ అంటే ఏంటి, డివిడెండ్ని కంపెనీలు ఏ సందర్భాల్లో ఇస్తాయి, అండ్ డివిడెండ్స్ ఎక్కువగా ఇచ్చే కంపెనీలు ఏమున్నాయంటే అడుగుతున్నారు. సో మన ప్రేక్షకులకు డివిడెండ్స్ గురించి మరొకసారి విశ్లేషణ వివరణ ఇవ్వగలరు? డెఫినెట్గా అండి, ఈ వాలటిలిటీ మార్కెట్లో మనకి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఈ డివిడెండ్ థీమ్ ఒకటి అనమాట. సో స్టాక్స్ ఎప్పుడు ఈ ఇంటర్నేషనల్ నేషనల్ ఈ సెక్టర్ స్పెసిఫిక్ న్యూస్ తోటి నిరంతరం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఎఫెక్ట్ అనేది కంపెనీ ఫండమెంటల్ మీద ఎఫెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉక్రెయిన్ వార్ వల్ల అన్ని కంపెనీస్ ఎఫెక్ట్ అవ్వ రూలేం లేవు, బట్ స్టిల్ స్టాక్ ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటాయి. అందుకని గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ఎప్పుడు బెస్ట్. అది నిరంతరం నీకు అమౌంట్ ఇస్తూనే ఉంటాయి. ఓకే, సో ఈ డివిడెండ్ అంటే ప్రాఫిట్ షేరింగ్ని డివిడెండ్ అంటారు అండి. బేసికల్గా సింపుల్ చెప్పాలంటే యా ప్రాఫిట్ని షేర్ హోల్డర్లందరికీ షేర్ చేయడానికి యా దాన్ని డివిడెండ్. ప్రతి కంపెనీకి ఒక డివిడెండ్ పాలసీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ చూసారనుకోండి, 80% ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. యాక్చువల్గా ఏదైనా కంపెనీ ప్రమోటర్లు ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు శాలరీ తీసుకుంటారు, యాజ్ ఏ సీఈఓ కావచ్చు, లేదా మేనేజర్ డైరెక్టర్ కావచ్చు, లేదా చైర్మన్ లాగా కావచ్చు. కానీ యాజ్ ఏ ఓనర్గా వాళ్ళకి వాళ్ళు రివార్డ్ ఎప్పుడు ఇచ్చుకోవాలి? అందుకని స్టార్ట్అప్ స్టేజ్లో అది కుదరదు కాబట్టి ఒకసారి కంపెనీ కనుక గ్రోత్ అంత అయిపోయి మెచ్యూరిటీ లెవెల్కి వచ్చిందనుకోండి, అప్పటి నుంచి ఇక డివిడెండ్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేస్తారు. సో దాంట్లో షేర్ హోల్డర్ అందరితో పాటు ఆ ప్రమోటర్స్ కూడా మనీ బ్యాక్ వస్తూ ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మంచి ఎథికల్ కంపెనీస్ ఏఎన్ కూడా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోతుంటాయి, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు రివార్డ్ ఇచ్చుకోవాలి కాబట్టి. సో ఈ డివిడెండ్ ఉండే వాటిలో బ్యూటీ ఏంటంటే రెగ్యులర్గా కన్సిస్టెన్స్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇండియాలో కనుక మీరు చూస్తే, ఇంక్లూడింగ్ ఈవెన్ తక్కువ అమౌంట్ ఇచ్చినా సరే రిలయన్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఆల్ ఐటీ కంపెనీస్ సంవత్సరానికి 2-3 times ఇస్తూనే ఉంటాయి నిరంతరం. ఓకే, అంటే వడ్డీ రూపంలో పెద్ద గిట్టుబాటు కావచ్చు, నీకు 2-3% కానీ గిట్టుబాటు కావచ్చు, బట్ రెగ్యులర్గా అడిషనల్ ఇన్కమ్ ఇది అపార్ట్ ఫ్రమ్ ద స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ అనమాట. మీకు ఖర్చు డివిడెండ్ మీద నీకు డివిడెండ్ లిస్ట్ కావాలంటే, స్టాక్ బాగా ఇచ్చే కంపెనీస్ కావాలంటే, ఇండియాలో ఫస్ట్ వచ్చే ఎనర్జీ స్టాక్స్ అండి, ఆర్ఈసీ కావచ్చు, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషను, రూరల్ ఫైనాన్స్ కార్పొరేషను, కోల్ ఇండియా అండ్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇలాంటి అయితే 8-10% మధ్య వస్తుంది డివిడెండ్. ఎనర్జీ సెక్టర్ 8-10% అంటే మోస్ట్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి, ఎస్ బ్యాంక్ తో పోల్చుకుంటే డబుల్ అమౌంట్ అది, బ్యాంక్ తో పోల్చుకున్నా బీట్ చేసి. యా పైగా హిస్టారికల్ డేటా ప్రకారం ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీ గా లాస్ట్ 10 years నుంచి వస్తున్నాయి. ఓకే ఓకే, వాళ్ళకి వాళ్ళకి వచ్చిన ఇన్కమ్లో లిటరల్లీ 70-80% వరకు నీ బ్యాక్ ఇస్తాయి ఏ ఇయర్ కా ఇయర్. ఓకే, అందుకని మనకు రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అంటే ఏజ్ రాంగ్ సైడ్ ఉన్నా, లేదా ఈ వాలటిలిటీ టైంలో నాకు కన్సిస్టెన్సీ ఇన్కమ్ కావాలన్నా, ద బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ని బై చేసుకోవటం. అందులో ఈ వాలటిలిటీ టైంలో కనుక డిస్కౌంట్కి వచ్చినప్పుడు కొంటే ఇంకా బెటర్, ఎందుకంటే తక్కువ రేట్ కొన్నప్పుడు ఎక్కువ డివిడెండ్ గిట్టుబాటు అవుతుంది. యా బేసికల్గా డివిడెండ్ ఇచ్చేది పేస్ వాల్యూ మీదండి. పేస్ వాల్యూ 1 rupee నుంచి మాక్సిమం 10 rupees దాకా ఉంటుంది. డివిడెండ్ ఎప్పుడు కూడా పేస్ వాళ్ళు మీరు డిక్లేర్ చేస్తారు కాబట్టి జనంకి ఎప్పుడు కన్ఫ్యూజన్ అనమాట, వీళ్ళు ఎంత డివిడెండ్ మాకు ఇస్తారు అని. సపోజ్ కంపెనీ వాళ్ళు కనుక 100% డివిడెండ్ ఇస్తున్నారు అని అన్నారనుకోండి, 100% పర్ వాట్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ 1 rupee ఉంది అనుకోండి, నీకు వచ్చింది 1 rupee, ఫేస్ వాల్యూ 10 rupees ఉంది అనుకోండి, మీకు 10 rupees వస్తాయి. ఈ గొడవ అంత ఎందుకు, కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పేసి డివిడెండ్ ఈల్డ్ రూపంలో మాట్లాడతారు. డివిడెండ్ ఈల్డ్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను లైవ్ మార్కెట్లో స్టాక్ కొంటే వాళ్ళు ఇచ్చే మనీ ఎంత వర్త్ నాకు అనేది డివిడెండ్ ఈల్డ్. అందుకని మన మెజారిటీ టైమ్స్లో డివిడెండ్ ఎప్పుడు డివిడెండ్ ఈల్డ్ అనే చెప్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న కోల్ ఇండియా కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, బీపీసీఎల్, ఇవన్నీ కూడా 8-10% డివిడెండ్ ఇస్తుంటాయి. ఇలాంటి కంపెనీస్ ఇండియాలో ఒక 5% అబో ఇచ్చే కంపెనీస్ ఒక 30 దాకా ఉంటాయండి. అన్నీ మంచి కంపెనీస్, ఎథికల్ అండ్ లాంగ్ లాస్టింగ్, లాస్ట్ 10 years నుంచి ఇస్తూనే ఉండే అలాంటివి. సో ఈ టైంలో బెస్ట్ వాలటిలిటీ మార్కెట్లో బెస్ట్ అప్రోచ్ ఏంటంటే తక్కువ రేటుకి వచ్చిన ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ మనం బై చేసుకుంటూ పోవచ్చు. ఓకే, క్లాసిక్ ఎగ్జాంపుల్ మీరు ఐటీసీ కనుక చూసారనుకోండి, వాళ్ళకి వచ్చిన అమౌంట్లో 80% బ్యాక్ ఇస్తారు. 16,000 crores ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అది ప్రయాణం, వచ్చిన డబ్బులోంచి 80% బ్యాక్ ఇస్తుంది డివిడెండ్ రూపంలో. 80% ఆంధ్రా 16,000 crores లోంచి ఆ కంపెనీ ఇస్తుంది. అంటే ఈల్డ్ ప్రకారం మార్చుకుంటే మనం 5%. అందులో ఎఫ్ఎన్జిఎస్ కంపెనీ కాబట్టి కన్సిస్టెన్సీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఇందులో ఉన్న బీట్ ఏంటంటే పెద్ద స్పెక్యులేటివ్ న్యూస్ కూడా రియాక్ట్ అవ్వవు కాబట్టి దీంట్లో దూరంగా ఆప్షన్ మార్కెట్లో కవర్ కాల్ తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు దీంతోపాటు డివిడెండ్తో పాటు. అందుకని మీకు రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా కంటిన్యూస్గా డివిడెండ్ రావాలి అంటే ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మార్కెట్ వాటర్ సంబంధం లేదు,
ఎందుకంటే ఈ వాలటిలిటీ వల్ల ఫండమెంటల్ మెజారిటీ కంపెనీస్కే మారవు. ఏదో క్రూడ్ వల్ల రా మెటీరియల్గా వాడే వాటికైతే మారదేమో కానీ అన్నీ అయితే మారవు అనమాట. ఇప్పుడు ఎన్టీపీసీ ఉందనుకోండి, అతనికి పాజిటివ్ తప్ప నెగిటివ్ కాదు ఈ వార్ ఇలాంటివి కూడా, ఎందుకంటే అది పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. అందుకని బెస్ట్ మెథడాలజీ ఈ వాలటిలిటీ మార్కెట్లో మీకు కనుక కన్జర్వేటివ్గా ఉండి లాంగ్ టర్మ్ ఇన్కమ్ కావాలనుకుంటే బెటర్ టు స్టిక్ విత్ డివిడెండ్ మేకింగ్ కంపెనీస్. ఈ మధ్య చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డివిడెండ్స్ గురించి, అదేవిధంగా కంపెనీలు ఏ సందర్భాల్లో షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ ప్రకటిస్తాయి అనే దాని గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.